హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్షత్రియ ఫుడ్స్ ఈవేళ మన రెసిపీ వచ్చేసి తాటి బెల్లంతో హెల్దీగా చాలా టేస్టీగా లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో అందరికీ తెలిసిన విషయమే కదా తాటిబెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో పోషక విలువలు కూడా ఇందులో ఉంటాయని సో మరి అలాంటి తాటిబెల్లంతో హెల్దీగా ఈరోజు మీకు ఈ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ క్షత్రియ ఫుడ్ ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్ వరకు కూడా నువ్వుల్ని తీసుకోవాలి ఈ నువ్వుల్ని సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అయితేనే లడ్డు అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో అదే ప్యాన్లో మనం ఒక కప్ వరకు కూడా తాటి బెల్లాన్ని వేసుకోవాలి తాటి బెల్లం చిన్న చిన్న కుందుల్లా ఉంటుందండి నేను దీన్ని చాప్ చేసి యాడ్ చేశాను ఏ కప్తో అయితే మీరు నువ్వులు వేస్తారో అదే కప్తో బెల్లం అండ్ అదే కప్పులో సగం వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత ఇందులో కొంచెం ఇసుక తొక్కు కూడా ఉంటాయండి సో రెండు కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి సో అప్పుడే మనకి బెల్లం అనేది తింటున్నప్పుడు ఎక్కడ కూడా ఇసుక తొక్కు అనేవి తగలకుండా ఉంటాయి సో ఇలా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత తొక్కు వచ్చిందో ఈ తొక్కు అనేది కూడా మనం ఫిల్టర్ చేస్తే నీట్గా పోతుంది సో ఇప్పుడు ఈ ప్యాన్ని కూడా నీట్గా ఒకసారి వాష్ చేసేసుకోవాలి సో ఇలా బాగా చల్లారిన నువ్వుల్ని మనం పల్స్ అండ్ బ్లెండ్ అంటారు కదా అంటే ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి అలా ఒక టూ టైమ్స్ పాటు ఇలా పొడిగా చేసుకోవాలి ఇలా పొడిగా ఉంటేనే లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఎక్కువ తిప్పారంటే ఆయిల్ బయటకు వచ్చేసి ముద్దైపోతుంది సో మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకంని కూడా యాడ్ చేసుకోవాలి సో బెల్లం పాకం కూడా వేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి నువ్వుల పొడి చెప్పాను కదా ఎప్పుడు కూడా ఎక్కువ తిప్పేయద్దండి నేను చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది సో ఒక రెండు సార్లు ఆన్ అండ్ ఆఫ్లో పెట్టి చేస్తే మీకు ఇలా పొడి కన్సిస్టెన్సీ వస్తుంది సో అప్పుడు నువ్వుల పొడిని కూడా వేసిన తర్వాత అదే కప్పుతో కొబ్బరి పొడిని యాడ్ చేయాలి నేను చాలాసార్లు చెప్పానండి ఇది బయట కొన్న కొబ్బరి పౌడర్ మీరు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే చెక్క ముక్కల్ని కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో మనం తురుము కింద గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసుకున్న దాన్ని సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు కూడా మాడకుండా ఫ్రై చేసుకుంటే కొబ్బరి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు కూడా మాడకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి సో ఈ లడ్డూకి క్వాంటిటీ వచ్చి బెల్లం నువ్వులు కొబ్బరి కూడా సేమ్ కప్ ఆఫ్ క్వాంటిటీ వేశానండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు కూడా పాకం రిలీజ్ అవుతుంది కదా అప్పుడు ఇది బాగా దగ్గరకు అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి అంటే ఉండ అయ్యేంత టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి సో ఇదే ప్రాసెస్లో ఐదు నిమిషాల పాటు కూడా మనం హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉంటే మనకి బాగా అయ్యి ఉండ టెక్స్చర్ వచ్చేలాగా అవుతుందండి సో అంతవరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి సో చూసారు కదా బాగా దగ్గరికి అయిపోయింది ఇందులో మనం ఒక టీ స్పూన్ వరకు కూడా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ ముద్ద అంతా కూడా ప్యాన్కి సెపరేట్ అయిపోయేంత థిక్గా అవ్వాలండి అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత ఒక నిమిషం పాటు చల్లారినిస్తే సరిపోతుంది మన చేతికి బాగా నెయ్యిని రాసుకొని మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఎంతో సింపుల్గా చాలా హెల్దీ అండ్ టేస్టీ తాటి బెల్లంతో లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా జ్యూసీగా కూడా ఉంటుంది మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి